ग्रामीण प्रांत प्रजलकु मंची आरोग्यं कोसम मंची नीरु तागडं ओकटे शरण्यमनि प्रतिमा फाउंडेशन व्यवस्थापक अध्यक्षुडु डाक्टर चन्नमनेनी विकास पेर्कोन्नारु। कोनरावपेट मंडलंलोनि कोलनूरु ग्रामस्थुल सौकर्यार्थं नूतनंगा एर्पाटु चेसिन शुद्ध जल केंद्रानि गुरुवारं रोजुन డాక్టర్ చెన్నమనేని దీప వికాస్ రావులు ప్రారంభించారు। అన్ని రకాల అనారోగ్యాలకు కారణమైన నీటిని శుద్ధ జలంగా అందజేయాలన్న ఉద్దేశంతో ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొరడూరు గ్రామస్తుల కోసం వాటర్ ప్లాంట్ను అందజేసినట్లు వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ చెన్నమనేని వికాస్ రావు దీప తెలిపారు। గురువారం రోజున గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన శుద్ధ జల కేంద్రాన్ని వారు ప్రారంభించారు। ఈ సందర్భంగా గ్రామస్తులు వారికి ఘనంగా స్వాగతం పలికారు। అనంతరం వారు మాట్లాడుతూ గ్రామస్తుల డిమాండ్ మేరకు శుద్ధ జల కేంద్రాన్ని ఏర్పాటు చేశామని, అనేక రకాల జబ్బుల నుండి రక్షించుకోవడానికి మంచినీరు తీసుకోవడం ఒకటే మార్గం అని పేర్కొన్నారు। గత 2 సంవత్సరాల నుండి ప్రతిభ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలతో పాటు మహిళలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదగడానికి ఫౌండేషన్ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుందని, రానున్న రోజుల్లో కూడా రైతులతో పాటు యువతకు ప్రత్యేకంగా కార్యక్రమాలను ఏర్పాటు చేస్తామని సందర్భంగా హామీ ఇచ్చారు। కార్యక్రమంలో కొరణూరు గ్రామ సర్పంచ్ యమున, ఉప సర్పంచ్ శంకర్, ఎంపీటీసీ ప్రవీణ్ తో పాటు మాజీ ఎంపీటీసీ పల్లమ్మ అన్నపూర్ణ, మాజీ ఎంపీపీ సంకినేని లక్ష్మితో పాటు వార్డు సభ్యులు, గ్రామస్తులు ఉన్నారు। కొరణూరు గ్రామ సర్పంచ్ యమున మహేష్ గారికి, ఉప సర్పంచ్ శంకర్ గారికి, ఎంపీటీసీ ఇస్తరి ప్రవీణ్ గారికి, మరి వార్డు సభ్యులకు మాజీ ఎంపీపీ లక్ష్మీ రవీంద్రరావు గారికి, ఎక్స్ జెడ్పీటీసీ అన్నపూర్ణమ్మ గారికి, నాగారామ్స్ ప్యాక్స్ డైరెక్టర్ గోపాడి జ్యోతి గారికి, మరి చందుర్తి సర్పంచ్ గారికి, మరియు లింగపేట నుంచి వచ్చిన సర్పంచ్ గారికి, మిత్రులందరికీ, కొలనూరు గ్రామస్తులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు। ఇద్దరు చెప్పినట్టే మీరు మీ గ్రామం నుంచి మీ సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, మరి ఉప సర్పంచ్, వార్డు మెంబర్స్ అందరూ ప్రతిమా ఫౌండేషన్కి లెటర్ ఇవ్వడం జరిగింది మా ఊరికి ప్లాంట్ కావాలని। మరి మీ ద్వారానే ఈరోజు ప్లాంట్ ప్రారంభం చేశాం, మీకు అందరికీ అభినందనలు। ఇట్లానే అన్ని గ్రామాలు వాళ్ళందరూ కలిసి రాజకీయాలకు, కుల మతాలకు అతీతంగా అందరూ కలిసి పనులు చేసుకుంటే మంచి గ్రామాలు అభివృద్ధి అవుతాయి। మరి మహాత్మా గాంధీ గారు కల గ్రామ స్వరాజ్ అంటే ఇదే అని ఈరోజు మీరు అందరూ చూపిస్తున్నారు। కొలనూరు గ్రామస్తులకు అందరికీ అభినందనలు। ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం సర్పంచులకు పైసలు వస్తలేవు, సరిగా పనులైతే చేయాలి, అప్పులు తీసుకొని పనులు చేస్తున్నారు, మరి తిరిగి అప్పులు కట్టాలంటే ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు। ఎంతోమంది సర్పంచులు ధర్నాలు ఉప సర్పంచులు చేస్తున్నారు, ఎంతో ఇబ్బందులుగా ఉన్నారు, మనం కూడా వాళ్ళు స్ట్రైక్ కూడా చేసిండ్రు। మరి నిధులు లేకుండా గ్రామ పంచాయతీలు ఉత్సవ విగ్రహాలుగా మారిపోతున్నాయి, దీని త్వరగానే ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీని గురించి ఆలోచించాలి। 73 రాజ్యాంగ సవరణ ప్రకారం అధికారాలు, నిధులు, విధులు గ్రామ పంచాయతీలకు పూర్తిగా కావాలి, అప్పుడే ఈ క్షేత్ర స్థాయిలో ప్రజాస్వామ్యం పడి ఉంటుంది। గ్రామ సభ అంటే చిన్న విషయం కాదు, జయప్రకాష్ నారాయణ గారు చెప్పినప్పుడు గ్రామ సభ అంటే ఒక చిన్న అసెంబ్లీ లాగానే, గ్రామ పంచాయతీ అంటే ఒక మంత్రుల క్యాబినెట్ మాదిరి అని చెప్పడం జరిగింది। అంత అధికారాలు మీకు ఇవ్వాలి, అప్పుడే సూక్ష్మ స్థాయిలో, క్షేత్ర స్థాయిలో అభివృద్ధి జరుగుతుంది। మరి అభివృద్ధి ఫలాలు అట్టడుగులో చేరాలంటే మనందరం ప్రభుత్వాలు దీని గురించి ఆలోచించాలి। సమాఖ్య స్ఫూర్తి అంటే అధికారం కేంద్రం నుంచి రాష్ట్రాలకి రావడం కాదు, నిజమైన సమాఖ్య స్ఫూర్తి అంటే కేంద్రం నుంచి రాష్ట్రాలకు అధికారం రావాలి, రాష్ట్రాల నుంచి గ్రామ పంచాయతీలకు అధికారాలు వస్తేనే అదే నిజమైన కోఆపరేటివ్ ఫెడరలిజం, అదే సమాఖ్య స్ఫూర్తి।